ఈజిప్ట్ ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైతులిగిన హమాస్ రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొంతసేపటికే దిగొచ్చింది. హమాస్ ప్రకటనతో గాజా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. కాల్పుల విరమణకు సంబంధించిన షరతులు ఇంకా తెలియరాలేదు. సీజ్ ఫైర్ ను తమ నేత ఇస్మాయిల్ హనియా అంగీకరించినట్లు హమాస్ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయన ఖతార్ ప్రధానికి, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ మంత్రికి ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొంది. గతంలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల అప్పగింత ప్రతిపాదనను ఇజ్రాయెల్ సమర్పించింది. అయితే హమాస్ మాత్రం తొలి నుంచి శాశ్వత కాల్పుల విరమణే కోరింది. ఈ క్రమంలో తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే రఫాలో భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అదే సమయంలో భారీ వైమానిక దాడి కూడా చేసి 22 మందిని బలిగొంది. మరిన్ని దాడులు తప్పవు అన్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో వివరించారు.